ఆర్ఎస్ఎస్ ముసుగులో బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను దోచుకుందని ఆరోపించారు పెద్దపల్లి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఆర్కే 7 సింగరేణి కార్మికుల గేట్ మీటింగ్ లో పాల్గొన్నారు. బీజేపీ అంబానీ అదానీలకు 16 లక్షల కోట్లు మాఫీ చేసి వారిని ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల్ని చేసిందన్నారు. సింగరేణి సంస్థలో ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర చేశారని మండిపడ్డారు. ఎంపీగా తనకు అవకాశం ఇస్తే కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వంశీకృష్ణకు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య మద్దతు తెలిపారు. పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. వచ్చిన తర్వాత ఒక అప్పుల పాలు తెలంగాణ అయింది, ఒక నిరుద్యోగుల తెలంగాణ అయింది, ఒక కన్నీటి తెలంగాణ అయిందని చెప్పి మీ అందరు ఈరోజు చూస్తున్నారు. అప్పుడు కేసీఆర్ గారు కేవలం 2 ఎంపీలతోటి నేను సెంటర్లో మెడలు ఉంచి తెలంగాణ తీసుకొచ్చిన అని చెప్పి చాలా అహంకారంగా మాట్లాడినారు, మీ అందరికీ గుర్తుంటుంది. కానీ ఒక ముఖ్యమైన విషయం వారు మర్చిపోతున్నారు, కాంగ్రెస్ పార్టీ చేతనే బిల్లు పెట్టించి తెలంగాణ పాస్ చేపించిందని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీకి 10 పైన ఎంపీలు ఉన్నారు. కార్మికులతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తుంటే, సార్ 10 సంవత్సరాలు ఐటీ స్లాబ్స్ మీద ఏం పనిచేయలేదు, సొంతింటి పథకం మీద ఏం పనిచేయలేదు, కొత్త బాయిలు ఓపెన్ చేయలేదు. 10 సంవత్సరాలు వెంకటేష్ నేతకాని గారు ఉన్నారు, దాని ముందు సుమన్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఉండే, మరి మీరేం చేస్తారని చెప్పి నన్ను అడిగితే నాకు ఇదే ఆలోచన వచ్చింది. 2 ఎంపీలతోటే తెలంగాణ తెచ్చినాడని చెప్పి మీ అందరికి తెలుసు ఇక్కడ సమస్యలు ఏమేమి ఉన్నాయి. ఇప్పుడే సీతారాం గారు కూడా చెప్పినారు, ఐటీ స్లాబ్స్ పెంచాలని చెప్పి గత 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు, కానీ ఎవరు పట్టించుకోలేదు. దీని మీద ఎట్లయితే సీతారాం గారు చెప్పినారో ఖచ్చితంగా దీని మీద పనిచేసి కేంద్రం నుంచి అదేవిధంగా సొంతింటి కళ, మీ అందరు తెలుసు ఉన్న సింగరేణి క్వార్టర్లలో కూడా సింగరేణి కార్మికులకు ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు వాళ్ళు ఇచ్చుకున్నారని చెప్పి మీ అందరికి తెలుసు, గత 10 సంవత్సరాలు చూస్తున్నారు. ఇది కేవలం అహంకారంతో ఎవరేం చేసుకుంటారో చూద్దామన్న ఆలోచనతో వచ్చే పనులు ఇవన్నీ. ఇవన్నీ పోవాలంటే మీరందరూ ఎట్లయితే 4 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీకి సహకరించారో అదేవిధంగా ఈ వచ్చే ఎన్నికల్లో కూడా మీరు నాకు ఆశీర్వాదం ఇస్తే నేను కూడా కాక నీడల పుట్టి పెరిగినోడిని.